ప్రభునందు ప్రియులారా, మనం నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. రెండవ తెస్సలోనికి పత్రిక 2:3 చదువుకుందాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలన నాయనను మాట వలన నాయనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వల్ల నాయనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలనని బెదరకుండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యుద్ధ కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం కదా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవ, నీవు మంచివాడవు, యథార్థవంతుడవు, న్యాయవంతుడవు, నీతిమంతుడవు, లోపరహితుడవు, పరిపూర్ణుడవు, పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న ఏకైక వ్యక్తివి నీవు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడవు, నిర్దోషివి, నిష్కల్మషుడవు, మాకు చాలిన దేవుడవు. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ ప్రకటన గ్రంథ పరిశోధన తరగతులు ప్రారంభించినది మొదలుకొని ఇంతవరకు అద్భుత రీతిగా మీరే నడిపించిన ఇది మానవుని జ్ఞానంతో చేయగలిగిన పని కాదని మేము ఒప్పుకుంటున్నాము నాయన. మాకు అసలు ఏది చేత కాదు తండ్రి. ఇంత గొప్ప కార్యాన్ని నిర్వహించడం మా వల్ల ఏమవుతుంది నాయన? నీవు ఈ కడవరి కాలములు ఎందుకో గాని మా మీద అపారమైన కృపా కటాక్షములు మా మీద కలిగి ఉండి మీరు దిగి వచ్చి మమ్మల్ని అందరినీ సమకూర్చినారు, సమావేశపరిచినారు. ఈ బైబిల్ క్లాసెస్ నిర్వహించాలని మీ దాసుడు మార్క్ బాబు తలంచిన తలంపుకు, వారిచ్చిన పిలుపుకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. నీకు వందనాలు. ఇది నీ పరిశుద్ధాత్మ కార్యము, నీ కార్యమేనని మిమ్మను స్తుతిస్తున్నాను. ఇంతవరకు నడిపించిన ప్రభావిక ముందుకును మీరే నడిపించండి. మీ దాసుడైతే ఒట్టివాడే బలహీనుడు, మీ దాసుడు చేయగలిగిన పని కాదు. ప్రభువా, నన్ను నేను నీ కృపకు అప్పగించుకుంటున్నాను, నీ కృపకే అప్పగించుకుంటున్నాను. నీ శిలువ రక్త ధారతో నన్ను బాగా కడిగి శుద్ధీకరించి నీ తైలముతో నన్ను అభిషేకించి ప్రభువా, తలమొదలది కాలు వరకు నన్ను మమ్మునందరిని కూడా మీ అగ్నితో కాల్చి పరిశుద్ధపరిచి ఇప్పుడు వాక్య సేవకుడైన మీ దాసుని నోట నీ మాటలుంచి దేవా నాతో మాట్లాడమని, అందరితోనూ మాట్లాడమని వాక్య పరిచర్య జరుగుచుండగా మా మనోనేత్రాలు తెరిచి దేవా నాకు కనబడుమని, అందరికీ కనబడమని హృదయపూర్వకముగా నిండు విశ్వాసంతో మీరు తప్పక అంగీకరిస్తారని నిశ్చయతతో యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరొకసారి ఆదివారం బ్రేక్ తర్వాత మళ్ళీ మనము ఈ రీతిగా ఈ జూమ్ బైబిల్ క్లాస్లో మనం కలుసుకోవడానికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రిలారా, చదువుబడినటువంటి లేఖన భాగములోనికి వెళ్ళక ముందు టూకీగా గడిచిన పాఠాల్లో మనం చెప్పుకున్న విషయాల సారాంశము ఒకసారి మీకు గుర్తు తీసుకొస్తాను, జ్ఞాపకానికి తెస్తాను. అంత్యకాల సూచనలు ముఖ్యముగా 5. ప్రకటన గ్రంథములోని 6వ అధ్యాయములో ఉన్న 6 ముద్రలలోని మొదట 5 ముద్రలు అదే ఆర్డర్లో, అదే క్రమ వరుసలో యేసయ్య చెప్పినటువంటి ఓలివల కొండ మీద ప్రభు చేసినటువంటి
రెండవ రాకడను గూర్చిన ప్రసంగంలో అదే క్రమ వరుసలో అవే సంఘటనలు అవే సూచనలు చెప్పబడ్డాయని మనం గమనించాం. మొట్టమొదటిది అబద్ధ క్రీస్తులు, రెండవది యుద్ధాలు, రక్తపాతం జరగడం, మూడవది కరువులు, నాలుగవది తెగుళ్ళు, భూకంపాలు, ఐదవది విశ్వాసులు హతసాక్షులగుట. తొమ్మిదవ వచనంలో చెబుతాడు, వారు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మత్తయి 24:9 చెప్తాడు. అది ఐదవ ముద్రగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది, ప్రకటన 6. అయితే ఇవి అంత్యకాల సూచనలు అయినప్పటికీ ఇవి ఖచ్చితమైన సూచనలు కాదు, స్పష్టమైన సూచనలు కాదు అనే విషయాన్ని కూడా మనం ఆబ్జర్వ్ చేశాం. దేవుని వాక్యాన్ని కించపరిచినట్టు కాదు, కానీ ప్రాక్టికల్ గా ఆబ్జర్వ్ చేస్తున్నాం. ఇవి అంత్యకాల సూచనలని యేసు ప్రభు చెప్పిన తర్వాత ఇవి స్పష్టమైనవి కాదని మీరు అనడం ఏంటి ఓఫీర్ గారు, ఇది వాక్యాన్ని దూషించడం కాదా అని దుందుడుకుగా ఎవరైనా మాట్లాడవచ్చు. యేసు ప్రభు వారు ఈ సూచనలని చెప్పారు, నిజమే. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే యుద్ధములు అనేవి సూచన అన్నాము, అంత్యకాలంలో మాత్రమే యుద్ధం జరుగుతుందా? ప్రపంచ చరిత్ర ఎంత ప్రాచీనమైనదో యుద్ధాల చరిత్ర అంత ప్రాచీనమైంది. అలాగే తెగుళ్ళు, కరువులు, ఏలియా కాలంలో కరువు వచ్చింది, అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది, సాగు దినాల్లో కరువు వచ్చింది, యాకోబు ఇస్రాయల్ దినాల్లో కరువు వచ్చింది, యోసేపు కాలంలో, దావీదు దినాల్లో కరువు వచ్చింది. ఎన్ని కరువులు వచ్చినాయి? కరువు అనేది అంత్యకాల సూచన అంటే చరిత్ర మొత్తం కరువులు నడుస్తూనే ఉంది. అలాగే తెగుళ్ళు, ఎన్నో తెగుళ్ళు వచ్చాయి. భక్తులు తమ విశ్వాసం కొరకు చంపబడటం కూడా హేబెలు దగ్గర మొదలైంది, తర్వాత నాబోతు, తర్వాత యెజెబెలు ఆహాబులు చంపినటువంటి వందలాది మంది యెహోవా ప్రవక్తలు. మన కొత్త నిబంధన సంఘయుగ ఆరంభంలో కూడా ప్రథమ హతసాక్షి స్టెఫను, ద్వితీయ హతసాక్షి యాకోబు, ఆ తర్వాత మొత్తం 12 అపొస్తలులు, ఒక్క ప్రకటన రచయిత యోహాను తప్ప మిగతా 11 పౌలు భక్తుడు సహా హతసాక్షులైనారు. అనేక మంది, వేల మందా లక్షల మందా, ఈ 2000 సంవత్సరాల్లో ఎంతమంది హతసాక్షులైనారు? విశ్వాసులు చంపబడుట అంత్యకాలములో జరుగుతుంది, కానీ అంతకు ముందు కూడా జరిగింది. అలాగే భూకంపాలు కనుక ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కనుక ఈ సంగతి జరిగితే, భూకంపం జరిగినా, కరువు వచ్చినా, తెగులు వచ్చినా, యేసుని అక్కడ ఇదిగో వచ్చేసిందని ఆడావుడు చేయడం కరెక్ట్ కాదు, ఇంకేదో స్పష్టమైన సూచన ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాం. దానికి ఎవరైనా సహోదరులు, అంత్యకాల సూచన అనేది ఈ ముందు చెప్పిన 5 కాకుండా ఇంకేదో ఖచ్చితమైన సూచన ఉండాలని మీరు చెప్పేది సమంజసం అయితే, మరి ప్రభువైన యేసే ఆ మాట చెప్పు ఉండాలి కదా, యేసు చెప్పు ఉండాలి, పౌలు చెప్పు ఉండాలి, వాళ్ళిద్దరు చెప్పని మీరు ఎలా చెప్తారు అని అడగచ్చు. విమర్శలకు సుస్వాగతం. అది సద్విమర్శ అయితే సహృదయంతో సవినయంగా జవాబు చెప్పడానికి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఈ దీనదాసుడు ఎప్పుడు రెడీయే. ప్రభునందు ప్రిలారా, నిజమే, ఖచ్చితమైన సూచనలు కాకపోతే ఈ యుద్ధాలు, కరువులు, భూకంపాలు, అబద్ధ క్రీస్తులు రావటం, నేనే దేవుణ్ణి చెప్పుకునే దొంగలు, మోసగాళ్ళు రావటం, ఇవన్నీ స్పష్టమైన సూచనలు కాకపోతే, స్పష్టమైనవి కాకపోతే, స్పష్టమైన సూచన ఒకటి ఉందని యేసయ్యే చెప్పాలి కదా అని మీరు అనుకున్న మాట వాస్తవమే. వాస్తవానికి యేసయ్య చెప్పారు కూడా. యేసు ప్రభు వారు శిష్యులు అడిగిన ప్రశ్నకు 2 సూచనలను చెప్పారు. మత్తయి సువార్త 24:3 ఆయన ఓలివల్ల కొండ మీద ఏకాంతంగా కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి
ప్రభువా, ఈ సంగతులు ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి అని అడిగినారు. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు రాకడకును రెండవ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి అని అడిగినప్పుడు దానికి జవాబుగా యేసు ప్రభు వారు 4వ వచనము నుండి 14వ వచనం దాకా అస్పష్టమైన సూచనలు చెప్పారు, 15వ వచనములో స్పష్టమైన సూచన చెప్పారు. అది మనము గ్రహించిన సారాంశం. 4 నుండి 14 దాకా సకల జనములకు ఈ రాజ్య సువార్త సాక్ష్యార్థమై ప్రకటించబడును. అటు తర్వాత అంతం వచ్చును. ఇది 14వ వచనం. 12, అనేకుల ప్రేమ చల్లారు. అన్ని సూచనలు చెప్పారు. ప్రేమ చల్లారడం అంచకాల సూచన ఏముంది చెప్పండి? అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. నా చిన్నతనంలో ఉన్న ప్రేమలు ఇప్పుడు లేవు. ఆ రోజుల్లో వరంగల్లో మా మిల్ కాలనీలో, క్రిస్టియన్ కాలనీ, లేబర్ కాలనీ, మిల్ కాలనీ ఇవన్నీ కలిసి ఉండేవి. బ్యాప్టిస్ట్ వారు, సిఎస్ఐ వారు, పెంతకోస్త వారు, హెబ్రోన్ వారు, అంత ఒక ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. ఎవరింటో పెళ్లి జరిగినా అందరిళ్ళలో పెళ్లి జరిగినట్టే, ఊరంతా పెళ్లి, ఊరంతా సందడి, అందరిళ్ళు ఉండేవాళ్ళు. ఎవరింట్లో ఏదన్నా విషాద సంఘటన జరిగినా అందరం అక్కడే ఉంది. మరి ఈ రోజుల్లో ఆ ప్రేమ లేవు. మా చిన్నతనంలో ఆంటీ అంకులని పిలిస్తే సొంత మేనత్ ఎవరో, సొంత పిన్ ఎవరో, బయట వాళ్ళని ఊరికే మర్యాదకు పిలిచే ఆంటీలు ఎవరో మాకు తెలియదు. అందరూ సొంత బంధువులు అని అనుకున్నాం. ఇంకా కులాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏది తెలియదు. అంత ప్రేమ ఉండేది నా చిన్నతనంలో. ఇప్పుడున్నాయి అంటారా ఆ ప్రేమలు? లేవు. పరిసర అక్కడ వచ్చింది. మరి అనేకుల ప్రేమ చల్లారును, అంటే చల్లారింది కానీ ఏసై ఇంకా రాలేదు. అందుకే చెబుతున్నాను, అబద్ధ క్రీస్తులు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, విశ్వాసులు హతసాక్షులు కావడం, ప్రేమలు చల్లారడం, సువార్త ప్రకటన విరివిగా జరగడం, ఇవన్నీ సూచనలు 4వ వచనం నుండి 14వ వచనం దాకా మత్తయి 24లో యేసై చెప్పారు. అయితే 15లో స్పష్టమైన ఒకే ఒక్క సూచన చెప్పారు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే, ఇది ఖచ్చితమైన సూచన. అయితే మొదటి శతాబ్దంలో కొంతమంది ఈ సత్యాన్ని గ్రహించలేక 2వ రాకడ ప్రసంగాలు చేశారు. ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, సిద్ధపడండి, 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 ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు, రాకడ సూచనలన్నీ నెరవేరుచున్నవి సహోదరులారా అని కొంతమంది ప్రసంగాలు, కొంతమంది ఏకంగా ప్రవచనాలు కూడా చెప్తున్నారు. ప్రవచన వరం ఉన్నది నేను నమ్ముతున్నాను. నేను కూడా ఎన్నోసార్లు ప్రవచించాను. ఒక ప్రవచన స్వరాన్ని, దేవుని స్వరాన్ని ఒక ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి పిలుపును నేను నమ్మే నా ఉద్యోగం రాజీనామా చేసి సేవలు ఉన్నాను. ప్రవచన వరాన్ని నేను దూషించడం అనేది అసంభవం. నేను ప్రవచిస్తున్నాను, ఇతరుల ప్రవచనాలను నేను నమ్మాను. కానీ మార్కెట్లో ప్రభుత్వం వారు ప్రింట్ చేసిన నిజమైన నోట్లు ఎలాగున్నాయో దొంగ నోట్లు కూడా అలాగే చలామణి అవుతున్నాయి. అసలు నిజమైన నోట్లు ఉన్నాయి కాబట్టి దొంగ నోట్లు ఉన్నాయి. 500 నోటు, 2000 రూపాయల నోటు ప్రభుత్వం ప్రింట్ చేసిన నోట్లు ఉన్నాయి కనుక దొంగ నోట్లు కూడా 500, 2000 ఉంటాయి. కానీ దొంగ నోటు ఎవడు కష్టపడి 300 రూపాయల నోటు చేయడు. కష్టపడి 300 రూపాయల నోటు ప్రింట్ చేస్తే దొంగ నోటు, అది చలమణి కాదు. ప్రభుత్వం వారు చేసినటువంటి నోటునే దొంగ నోటు చేయాలి. అలాగే ప్రవచనం అనేది విశ్వ ప్రభుత్వ అధినేత ప్రవచన వరం ఇచ్చాడు కనుకనే సైతాను దాన్ని డూప్లికేట్ చేస్తాడు.
కనుక దొంగ ప్రవచనాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే అసలు ప్రవచనం కూడా ఉన్నది అని. ప్రవచన వరాన్ని మనం గౌరవిస్తాం కానీ వచ్చే ప్రవచనాలన్నీ కరెక్ట్ కాదు. అందులో మనం వివేచించాలి.